పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ రామగుండం రైల్వే లైన్ పునరుద్ధరణ పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రస్తుతం రెండు ట్రాక్లను అందుబాటులోకి తెచ్చారు. మూడో లైన్ పునరుద్ధరణ పనులు ఇవాళ పూర్తి కానున్నాయి. మొన్న రాత్రి రైల్వే ట్రాక్పై బోల్తాపడిన గూడ్స్ వ్యాగన్లను తొలగించారు. విరిగిపడ్డ సిగ్నల్స్ పట్టాలను తీసేసి కొత్తవి ఏర్పాటు చేశారు. తెగిపడ్డ విద్యుత్ తీగలను పునరుద్ధరించారు. భారీ క్రేన్లు, జేసీబీల సాయంతో వ్యర్థాలను పక్కకు లాగారు. వందలాది మంది సిబ్బందితో పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఐరన్ రోల్స్తో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 11 బోగీలు బోల్తాపడ్డాయి. గూడ్స్ ట్రైన్ బళ్ళారి నుంచి ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కి వెళ్తుండగా కరీంనగర్ పెద్దపల్లి స్టేషన్లు దాటిన తర్వాత రాఘవాపూర్ సమీపంలోని కన్నాల రైల్వే గేట్కు కొద్ది దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.